రేట్ ఏపీ బీజేపీ మిత్రపక్షం అధినేత పవన్ ను మచ్చిక చేసుకుంటుందా? ఇరు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ తిరుపతి ఉప పోరులో నష్టం చేయకుండా పావులు కదుపుతుందా? నామినేషన్ కంటే ముందే రత్నప్రభ హైదరాబాద్ అందుకే వెళ్లారా? పవన్ అధినాయకుడు అంటూ ఇప్పుడు వీర్రాజు ప్రత్యేకంగా చేసిన ప్రస్తావనలు ఎందుకు? జనసేన లేకపోతే ఉప పోరులో కష్టమని తేలిపోయిందా? అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. ఏపీ బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికలు పెద్ద పరీక్షగా మారిపోయాయి. 2024లో అధికారం గురించి మాట్లాడుతున్న బీజేపీ ఇప్పుడు బైపోల్స్ లో గౌరవప్రదమైన ఓట్లు సాధించాల్సి ఉంది. 1% ఓట్ల పార్టీ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులివ్వాల్సి ఉంది. అయితే జనసేనను కాదని బరిలో నిలిచిన బీజేపీ ఇప్పుడు అక్కడ సత్తా చాటాల్సి ఉంది. కానీ మిత్రపక్షం మద్దతు లేకుండా అక్కడ అనుకున్న స్థాయిలో ఓట్లు పడవని బీజేపీకి అర్థమైంది. దీంతో ఇప్పుడు పవన్ పై పెద్ద ఆశలే పెట్టుకున్నారు బీజేపీ నేతలు. ఇక చివరి నిమిషం వరకు అభ్యర్థిపై తేల్చని బీజేపీ రత్నప్రభను ఫైనల్ చేసింది. అయితే కర్ణాటకలో ఉన్న రత్నప్రభ తిరుపతిలో అడుగు పెట్టడానికి ముందే హైదరాబాద్ వెళ్లారు. పార్టీ నేతలతో కలిసి పవన్ ను కలిశారు. ఎన్నికల్లో ప్రచారానికి రావాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సూచించారు. అయితే తిరుపతికి వెళ్లడానికి ముందే రత్నప్రభ పవన్ ను కలవడం వెనుక కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. తిరుపతిలో జనసేనకు ఇతర ప్రాంతాల కంటే కాస్త బలమైన క్యాడర్ ఉంది. అక్కడ పోటీ చేయాలని కూడా స్థానిక నాయకత్వం ఆశించింది. అయితే ఈ సీటుపై గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీనే రంగంలోకి దిగింది. అయితే అక్కడ పరిస్థితులు గమనించిన కమలనాథులు జనసేన మద్దతు లేకుంటే కష్టమని భావించారు. పవన్ ను రత్నప్రభ ముందుగా కలవడంతో పాటు తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలకు కూడా అదే కారణంగా తెలుస్తోంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ఎంతో అభిమానమని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. పవన్ కళ్యాణ్ ను మనం గౌరవంగా చూసుకోవాలని 2014లోనే తనతో మోదీ చెప్పారని అన్నారు. ఈ రాష్ట్రానికి అధిపతి అయ్యేది పవరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అందరూ ట్రూ స్పిరిట్ తో తీసుకోవాలంటూ సూచించారు. పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బహిరంగ సభ, పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ, వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీర్రాజు మనం పవన్ గారిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారు హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ 1-day 7 బహిరంగ సభలో ఇద్దరు కలిసే తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి, ఆయన్ని రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. ఇక బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్. జాతీయ పార్టీకి ఒకే జాతీయ విధానం లేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనపై లేని అభిమానం తిరుపతిలో ఎలా వచ్చిందో సోము వీర్రాజు చెప్పాలన్నారు. జగన్ ఏ ఫైల్ ఇచ్చినా గవర్నర్ అర్ధగంటలో ఆమోదిస్తున్నారు. బీజేపీకి సహకరిస్తున్నా జగన్ కి గవర్నర్ ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. వైసీపీపై విమర్శలు చేస్తూనే అంతర్గతంగా అపారమైన అనుబంధం బీజేపీకి ఉందన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సో ఆలూరి రమేష్, ఓవర్ టు యూ.
బీజేపీ ముందు నుంచి కూడా తిరుపతిలో పోటీపై చాలా ఆసక్తి చూపుతోంది. అయితే ఈ సందర్భంగా జనసేనతో కొంత గ్యాప్ వచ్చింది. అయితే అంతిమంగా మాత్రం బీజేపీ తన మాటను నెగ్గించుకుంది. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థి చివరికి రంగంలో దిగారు. అయితే జనసేన మద్దతు లేకుండా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేమనే విషయంలో కమల్నాథులు ఒక స్పష్టతకు వచ్చినట్లుగా పార్టీ వర్గాలతో మాట్లాడిన సందర్భంగా మనకి తెలుస్తూ ఉంది. జనసేన అధినేత స్వయంగా ఆ పర్యటనకు వస్తే తప్ప ప్రచారంలో ఒక ఊపు రాదు. ఇప్పటి వరకు కూడా పోటీ విషయంలో మొదటి నుంచి ప్రకటనలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఒక ప్రజల అటెన్షన్ని తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయిందనే ఒక అభిప్రాయం పార్టీ నేతలు విస్తృతంగా వ్యక్తం అవుతుంది. దీంతో మిత్రపక్షమైనటువంటి జనసేన అధినేత రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు మొదటి నుంచి కూడా భావిస్తూనే ఉన్నారు. తిరుపతి రావడానికి ముందే అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆ తిరుపతిలో పర్యటనకు ముందే రత్నప్రభ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా ఇదే కారణం అనేది ప్రధానంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి చర్చ ఇలా ఉన్న సందర్భంలోనే తాజాగా సోము వీర్రాజు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధినేతగా ఆ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తాము చూడబోతాము. బీజేపీ యొక్క అంతర్గత మద్దతు కూడా దానికి ఉంటుంది. అంతర్గతంగా దీనిపై బీజేపీలో కూడా చర్చ జరుగుతుందనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా ఈ ఎన్నికల సమయంలో జనసేన కేడర్ను లీడర్ను పూర్తిగా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత కోల్డ్ వార్ ఏదైతే జరుగుతుందో, కొంత రెండు పార్టీలకు ఒక గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసే విధంగా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ ఎప్పుడు ప్రచారానికి వస్తారు, ఎప్పటి నుంచి ఆయన ఎన్ని రోజులు ప్రచారంలో పాల్గొంటారనేది కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రచారానికి వస్తాను అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తారా? ఎందుకంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో తిరుపతిలో జరిగేటటువంటి లోక్సభ ఉప ఎన్నికలకు ఎందుకు బీజేపీ కేంద్ర పెద్దలను తీసుకురాలేకపోతుందని ఒక చర్చ ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా లేకపోతే ఇతర నాయకులతోనే సరిపుచ్చుతారా అనే దానికి సంబంధించి విస్తృతమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే తాజాగా ఉన్నటువంటి బీజేపీ నేతల కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రచారానికి వస్తారనే ఒక నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇటు అభ్యర్థి కానీ ఇటు పార్టీ ముఖ్య నేతలు కానీ చేస్తున్నటువంటి వరుస ప్రకటనలు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ రంగంలో దిగకపోతే ఉప ఎన్నికల్లో చాలా తీవ్ర ప్రతికూల ఫలితాలు వస్తాయి, అనుకున్న స్థాయిలో కూడా ఓట్ షేర్ తమకు రాదు అనే విషయంలో బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని ఒక స్పష్టత వచ్చారని మనకు అర్థమవుతుంది. ఈ పరిణామాల్లో భాగంగానే జనసేనను కొంత దగ్గర చేసుకునేందుకు ఆ కేడర్ను కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేసేందుకు ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు జనసేనపై వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ని ఒక అధినాయకుడిగా వాళ్ళు కీర్తించడం కూడా ఇవే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ ఆల్రెడీ రమేష్.